हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल रूपा भरत व्लॉग्स अंदर एला उन्नारु बागुन्नारा नेनैते चाला बागुन्नानु मनं उदयान्ने लेवगाने पच्चनि चेट्लनु मंची पूलनु चूस्ते चाला आनंदंगा अनिपिस्तुंदि आ रोजंता चाला हैप्पीगा पीस्फुल्गा गडिचिपोतुंदि నాకైతే ఉదయాన్నే లేవగానే పూల చెట్లను చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఆ రోజంతా. మీలో ఎవరికైనా సరే నాలాగే ఉదయాన్నే లేవగానే చెట్లను చూసే హ్యాబిట్ ఉందా ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే బయటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి, సో అందుకోసమని నేను ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో అయితే సండే రోజుకు సంబంధించింది. సండే రోజు నేనేం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అని చూపించడానికి ఈ వీడియో అయితే నేను చేశాను. సాటర్డే రోజు మా ఇంటి దగ్గర రిలయన్స్ మార్ట్ అనేది ఓపెన్ అయింది, సో అక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా ఓపెనింగ్ టైంలో చాలా ఎక్కువ ఆఫర్స్ పెడతారు కదా, అవి జెన్యున్ అయినా కాకపోయినా ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో మేమైతే ఓపెన్ చేశారు కాబట్టి వెళ్దామని అనుకున్నాము. సండే అనగానే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అసలు టైం అనేది తెలియదు, కాబట్టి మనం ఫాస్ట్గా ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలన్నమాట. అందుకే నేను ఈజీగా ఫాస్ట్గా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ని ఎంచుకున్నాను. సేమియా ఉప్మా ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ నార్మల్ ఉప్మాలాగే ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసి అందులో మనం పప్పు దినుసులు ఏవైనా ఉంటే పప్పు దినుసులు వేసుకోవాలి, అండ్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు, కొంచెం మినప్పప్పు మరియు పల్లీలు వేసుకోవాలన్నమాట. వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే లైక్ క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఆలు కానీ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము నార్మల్గా 1 కప్ సేమియాకు 1.5 కప్ వాటర్ సరిపోతుంది. ఇంకా తక్కువ వేసినా కూడా 1 కప్కి 1 కప్ కూడా సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక మనము 1కి 1.5 కప్ వాటర్ అయితే వేసుకోవచ్చు. అయితే నేను ఈ సేమియా వాడుతూ ఉండడం వల్ల నాకు మధ్యలో ఒక విషయం అయితే కనుక్కున్నాను. ఏంటి అంటే ఒక మనము ఫ్రైడ్ సేమియా వేస్తే కనుక మనం సేమియా పాయసం కానీ సేమియా ఉప్మా కానీ ఏదైనా సరే మంచిగా పొడి పొడిగా వస్తుంది. నార్మల్ సేమియా ఉంటుంది కదా వర్మిసెల్లిది, ఫ్రైడ్ కాకుండా వైట్ కలర్లో, అది వేస్తే కనుక స్టిక్కీ స్టిక్కీ అయిపోతుంది అన్నమాట. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత నేనైతే ఈ డబుల్ హార్ట్స్ది ఫ్రైడ్ సేమియా అయితే తీసుకున్నాను. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇంకా సేమియా వేసి కలుపుకోవడమే. సింపుల్, వితిన్ 5 మినిట్స్లో మనకు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక మేమైతే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము. మేము మార్నింగ్ 10:30 11 అట్లా వెళ్ళాము, సో ఆ టైంలో అంత ఎక్కువగా రష్ అయితే లేదు. సో మేము వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత చాలా రష్ ఉంది. మేము బిల్లింగ్ కౌంటర్కి వెళ్తే చాలా టైం పట్టిందనమాట, ఎక్కువ రష్ ఉంది. సో అండ్ ఇక్కడ ఇంతకుముందు నేను యాపీ మార్ట్ వీడియో కూడా చేశాను కదా, యాపీ మార్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంది మార్ట్, ఇదైతే చాలా పెద్దగా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ, గ్రాసరీస్, హోమ్ అప్లియన్సెస్, ఎవ్రీథింగ్, ఈవెన్ ఫ్యాషన్ వస్తువులు కూడా, ఈవెన్ క్లాత్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయన్నమాట పిల్లలకు, పెద్దలకు కుర్తీస్, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ బెడ్షీట్స్ అంటే ఒకటని కాదు, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన పెద్ద మాట అంటే ఇదే. అండ్ ప్రైజెస్ చూస్తూ ఉంటే బెటర్, మనకు హైదరాబాద్లో ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు అలాగే ఉన్నాయి. ఇంతవరకు అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉండేవి వేరే వేరే షాప్స్లలో. ఇదైతే నాకు రీజనబుల్గా అనిపించింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ చేశాను కదా, ఇదైతే నాకు ఈ మార్ట్లో అయితే అన్ని మాకు రీజనబుల్ రేట్లే అనిపించాయన్నమాట. నేను ఏమనుకుంటానంటే నేను ఒక్కదాన్నే ఎప్పుడైనా సరే ఏమైనా షాప్స్ ఓపెన్ అయిందనుకోండి, వెంటనే ఆ షాప్ ఓపెనింగ్స్ ఆఫర్స్ ఉన్నప్పుడే వెళ్దాం, వెంటనే వెళ్ళాలి, మనకు నచ్చిన తీసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటానన్నమాట. అంటే ఏదైనా షాప్ ఓపెన్ కాగానే దాన్ని వెళ్ళి చూడాలి, అక్కడ ఏముంది తెలుసుకోవాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఇట్లాంటి దాన్ని నేను ఒక్కదాన్నే ఉంటాను అనుకుంటాను, కానీ చాలామంది నాలాగున్నారనమాట. సో ఎప్పుడైనా సార్ షాప్స్ ఓపెనింగ్ అయినా చాలామంది వస్తూనే ఉంటారు. అంటే ఇది ఒక రకమైన మ్యాడ్నెస్ అనమాట, సో నాకు అది కొంచెం ఎక్కువే ఉంది. ఇట్లాగా ఉగాది పండుగ వస్తుంది, సో దానికోసం షాపింగ్ చేయాలి కాబట్టి మేము చాలా సామాన్లు అయితే కొనుక్కున్నాము. దాదాపు 6000 వర్త్ సామాన్ అయితే తీసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నానో నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా భరత్ క్లాస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము మా ఇంటికి దగ్గరలో రిలయన్స్ మార్ట్ అనేది కొత్తగా ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇక్కడ వరకు ఇంతవరకు అయితే ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ ఉండేది, యాపిల్ మార్ట్ ఉండేది.
అంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద షాప్స్ అయితే ఇవే ఉన్నాయి సో కొత్తగా రిలయన్స్ మార్ట్ అనేది నిన్ననే ఓపెన్ అయింది అన్నమాట చాలా బాగుంది షాప్ అయితే నిన్ననే ఓపెన్ అయింది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా షాప్ ఓపెన్ అవుతుంది అంటే నెక్స్ట్ డే గానీ ఆ నెక్స్ట్ డే గానీ వెళ్ళాలని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అవి నిజమైన ఆఫర్సా కాదా పక్కకు పెడితే మనకు ఓపెన్ అయిన వెంటనే వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా సో మేమైతే నిన్న కుదరలేదు సో ఈ రోజు అయితే వెళ్ళేసాము చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్ అంటే ఆఫర్స్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఆఫర్స్ అనిపించాయన్నమాట ఉన్నాయి సో మేమైతే చాలా ఐటమ్స్ అయితే కొనుక్కొనిచ్చాము వాళ్ళు ఏమన్నారంటే ప్రతి 1000 రూపీస్ బిల్ చేస్తే 100 రూపీస్ ఆఫర్ ఇస్తామన్నారు కాకపోతే వాళ్ళు ప్రతి బిల్లుకి అన్నారంట సో మాకు తెలియక మొత్తం 5000 నుంచి 6000 వరకు మేము 6000 మొత్తం ఖర్చు పెట్టామన్నమాట ఆ 6000 కి ఒకటే బిల్ వేసాము ఒకటే బిల్ వేయడం వల్ల ఒకటే అప్లికేబుల్ చేస్తారన్నమాట అంటే ఒకటే బిల్ చేయడం 6000 చేయడం వల్ల అది 100 రూపీస్ మాత్రమే వాళ్ళు మాకు ఆఫర్ ఇచ్చారు సో అట్లా అయిపోయిందన్నమాట అంటే మధ్య మాకు ఆఫర్ అయితే ఏం పడలేదు కాకపోతే ఇన్ని కొన్నాం కాబట్టి వాళ్ళు మనం ఎవ్రీ 1500 కి 2 కేజెస్ ఆనియన్స్ అయితే 9 రూపీస్ కేజీ ఇచ్చారు అంటే 1500 రూపాయలు కొన్నాం అనుకోండి 9 రూపాయలకు ఒక కేజీ ఆనియన్స్ ఇచ్చారు అదే ఆనియన్స్ బయట అయితే నార్మల్గా 25 రూపీస్కి కేజీ నడుస్తుంది అయితే ఇప్పుడైతే ఇక్కడ సో అదొక్కటి మనకు లాభం అనమాట అంతే అండ్ మార్ట్కి వెళ్ళే ముందరే ఆ పైన ఈరోజు షాప్ ఓపెనింగ్ నిన్ననే అయింది కదా సో చాలామంది అక్కడ అవుట్ సైడర్స్ కూడా చాలా అమ్ముతూ ఉన్నారన్నమాట సో మేమైతే అక్కడ ఈ డోర్ మ్యాట్ అనేది తీసుకున్నాము ఇంత పెద్ద డోర్ మ్యాట్ యాక్చువల్లీ డోర్ మ్యాట్ అనొద్దు కిచెన్ మ్యాట్ అనమాట ఎందుకంటే ఇంకా వర్షాకాలం రాబోతుంది ముందలు సో మాకైతే ఇక్కడ వర్షాకాలం చల్లగా బాగా ఎక్కువ చల్లగా ఉంటుంది కదా అండ్ అదే కాకుండా ఇక్కడ కిచెన్లో ఎప్పుడైనా వాటర్ పడుతూనే ఉంటాయి చిన్న డోర్ మ్యాట్ అయితే సరిపోదు సో పెద్ద డోర్ మ్యాట్ కోసం అని ఇది తీసుకున్నాము 200 రూపీస్ చెప్పారు అతను 300 చెప్పారు కాకపోతే నేను 200 బార్గెన్ చేసి 200 అయితే కొన్నాను 200 రూపీస్కి అయితే కొన్నాను అంత క్వాలిటీ కూడా పెద్దగా అయితే ఏమీ లేదు 200 రూపీస్కి పెట్టాం కాబట్టి మనకు ఒక ఈ రేణీ సీజన్ మొత్తం నడిస్తే సరిపోతుంది అన్నమాట ఇది నెక్స్ట్ ముఖ్యంగా చెప్పడానికి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మంచి మ్యాంగోస్ అనమాట సూపర్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట చాలా తక్కువ రేట్కి మ్యాంగోస్ అయితే దొరికాయి తక్కువ అంటే 120 కేజీ ఇచ్చారన్నమాట ఈ మ్యాంగోస్ మామిడికాయ ఇవేమో మామిడికాయలు రా మ్యాంగోస్ ఏమో మామిడి పళ్ళు కూడా 150 కేజీ ఏమో ఇచ్చారు కాకపోతే ఇది తొందరగా దొరకడం గ్రేటే కదా మామూలుగా అయితే తొందరగా దొరకవు మేము ఉండే ప్లేస్ అయితే అంత దొరకవు సో ఈ యాపిల్ మార్ట్ ఈ రిలయన్స్ మార్ట్ ఓపెన్ అయిన తర్వాత మాకు దొరికాయి ఇవైతే నాకు తెలిసి హైబ్రిడే అయి ఉంటాయండి ఇంత తొందరగా ఉగాది కూడా కాలేదు కదా అప్పుడే మ్యాంగోస్ అయితే రావు కదా అంటే మామిడి పళ్ళు అయితే రావు కదా మామిడికాయలు వస్తాయి కానీ మామిడి పళ్ళు రావు సో మనం ఉగాదికి ఎట్లా పచ్చడి చేసుకోవాలి కదా మామిడికాయ పులిహోర కూడా చేసుకోవాలి సో అందుకని ముందే మ్యాంగోస్ అయితే మనం తెచ్చిపెట్టుకున్నాము చిప్పు నువ్వు సౌండ్ చేస్తే వెళ్ళిపోబెట్ట అండ్ నెక్స్ట్ ఈ క్యాస్ట్రోల్ తెచ్చుకున్నామండి ఇదేంటి అంటే హాట్ బాక్స్ అనమాట హాట్ బాక్స్ కోసం మేము ఇంతకుముందు కూడా వెతికాము కొంచెం ఆన్లైన్లో కూడా చూసాము కానీ ఎప్పుడు ఆన్లైన్లో కొనుక్కోవాలని అనిపించలేదు అయితే యాపీ మార్ట్లో కూడా ఇంతకుముందు నేను వీడియో చేశాను కదా యాపీ మార్ట్లో కూడా చూశాను యాపీ మార్ట్లో కూడా కొనాలని అనుకున్నాను బట్ ఎందుకో నాకు నచ్చలేదు కొనలేదు ఇక్కడ చూసాను అనమాట ఇక్కడ హాట్ బాక్స్ మీద చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకొక హాట్ బాక్స్ సెట్ ఒకటి వచ్చింది ఆ సెట్లో 3 హాట్ బాక్సెస్ ఉన్నాయన్నమాట ఒకటి 1 లీటర్ది ఇంకా చిన్నది ఇంకా చిన్నది అనమాట సో మనకు అంత చిన్నగా అయితే పెద్దగా యూజ్ ఉండదని చెప్పేసి ఏదైతే కొనుక్కున్నామో ఇది చాలా బాగుంది పెద్దగా కూడా ఉంది సో ఇది మనం చపాతీలు పెట్టుకోవడానికి కానీ ఇడ్లీ పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇంత పెద్ద హాట్ బాక్స్ అయితే మనకు యూజ్ అవుతుంది కదా పెద్దగా ఉంటేనే బెటర్ కొంచెం ఇంత రౌండ్గా ఉంది కాబట్టి మనకు చపాతీలు పెట్టడానికి కానీ వేడివేడిగా దోశ వేయడానికి కానీ ఇడ్లీ వేసి పెట్టడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట చాలా బాగుంది ఈ హాట్ బాక్స్ అయితే నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే రిలయన్స్ మార్ట్ ద్వారా హాట్ బాక్స్ అయితే నేను కొనుక్కున్నాను ఇవి కాకుండా ఈ బాక్సెస్ కంటైనర్స్ అయితే దొరికాయి కంటైనర్స్ బయట కూడా సేమ్ రేటే ఉంటాయి అనుకుంటా పెద్ద ఆఫర్స్ అయితే ఏమీ లేవు కంటైనర్స్ మీద సో ఈ కంటైనర్స్ అయితే ఈ 3 కంటైనర్స్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అయితే 150 రూపీస్కి దొరికాయి అనమాట 3 సేమ్ టైప్ ఆఫ్ కంటైనర్స్ అండ్ ఇది వచ్చేసి 120కి వచ్చాయి వీటి మీద రేట్ అయితే 388 ఉంది వాళ్ళు మేబీ 130కి ఇచ్చారో 120కి ఇచ్చారో చూడలేదు నేనైతే సో ఇదైతే ఒకటి బాగుంది ఇందులో 3 పెద్దగా ఉన్నాయి చిన్న చిన్న డబ్బా కూడా ఇందులో ఉన్నాయి మొత్తం 6 సెట్ ఆఫ్ కంటైనర్స్ అనమాట ఇది జోయో స్పైసియో కంటైనర్స్ అనమాట సో ఇవైతే 6 వచ్చేసాయి నెక్స్ట్ ఇవే కాకుండా అండ్ ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా అక్కడైతే ఆఫర్స్ వేటి మీద ఎక్కువ ఉన్నాయంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ యాక్చువల్గా ఈ రిలయన్స్ మార్ట్ అంటే ఓన్లీ ఫ్యాషన్కి సంబంధించినే కాకుండా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే అన్ని రకాల గ్రాసరీస్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి అండ్
ఇంకా క్లాత్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని కలిపిన హబ్ లాగా ఉంది అన్నమాట. అక్కడైతే చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ మాత్రం గ్రేప్స్ ఇక్కడైతే 100 నుంచి 150 మధ్య డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయన్నమాట. సో 100 నుంచి 150 రేంజ్ లో ఉన్నాయి పర్ కేజీ. కానీ ఇక్కడైతే ఇది 72 రూపీస్కే ఇచ్చారు, కేజీ 72 రూపీస్కే ఇచ్చారు. సో చాలా మంది గ్రేప్స్ మీదే పడ్డారన్నమాట, అంటే గ్రేప్సే కొనుక్కుంటూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లు ఇక్కడ దొరకవు కాబట్టి. అండ్ ఈ కాజు కూడా తీసుకొచ్చాము. కాజు ఇది 800కి కేజీ అనమాట. ఇదైతే నేను హాఫ్ కేజీ, ఇది హాఫ్ కేజీయా? సో ఇది హాఫ్ కేజీ, 400 రూపీస్కి హాఫ్ కేజీ తీసుకొని వచ్చేసాను నేనైతే. నేను 500కి హాఫ్ కేజీ అంట, 500 రూపీస్కి హాఫ్ కేజీ కాజు అయితే. సో ఇట్లా ఇంకా అన్ని రకాల బిస్కెట్ ప్యాకెట్స్, సోప్స్, ఎవ్రీథింగ్ మేము కొన్నామన్నమాట. ఎట్లా మంత్లో ఈ ఎట్లా ఉగాది రాబోతుంది, అన్ని సామాన్లు కొనుక్కోవాలి కాబట్టి. సో డైరెక్ట్ షాప్ ఓపెనింగ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సో అన్ని రకాల ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చాము. అండ్ బ్రోకోలీ కూడా తీసుకొని వచ్చాము. ఇంతవరకు వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాము, అందులో బ్రోకోలీ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇంతవరకు 2-3 సార్లు నేను బ్రోకోలీ అయితే చేశాను, బట్ మాకు తినాలని అనిపించలేదు, అసలు టేస్ట్ అయితే నచ్చలేదు. కాకపోతే అక్కడ బ్రోకోలీ కొంచెం చీప్ రేట్లో పడింది, 30 రూపీస్కి ఒక పీస్ వచ్చింది అనమాట. ఒక బ్రోకోలీ గడ్డ ఉంటుంది, ఒక బ్రోకోలీ పీస్ అయితే వచ్చింది. సో ఎందుకు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. హెల్త్ కూడా చాలా మంచిది, కానీ ఎందుకో టేస్ట్ అంతగా అనిపించింది అనమాట. ఎంతైనా అంతే కదా, హెల్తీయెస్ట్ ఫుడ్ నచ్చడం అంటే అంత ఈజీ కాదు కదా అట్లా. అండ్ అన్ని రకాల గ్రాసరీస్ అనమాట, గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా మనకు కొంచెం రేట్ తక్కువగానే పడింది అనమాట. హాఫ్ 10 కేజీస్ ప్యాకెట్ అంటే ఎవ్రీ టైమ్ 10 కేజీస్ ప్యాకెట్ కూడా తెచ్చి పెడుతూ ఉంటాము. ఎందుకంటే మా ఇంట్లో మార్నింగ్ టిఫినే ఉంటుంది, నైట్ కూడా టిఫినే ఉంటుంది కాబట్టి. చపాతి, జొన్న రొట్టె లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి గోధుమ పిండి అయితే చాలా అవసరము. అండ్ నెక్స్ట్ ఆయిల్ కూడా, నూనెకి అని కూడా చాలా తక్కువ రేటే పడింది. నూనె 800 రూపీస్కి 5 లీటర్ క్యాన్ అనమాట. సో ఆయిల్ కూడా తక్కువ రేటే ఉంది. ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి. అన్ని రకాల ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పన్నీర్ కూడా, మిల్కీ మేస్ట్ పన్నీర్ అయితే 120కి చిన్న బాక్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకా పన్నీర్, సో మొత్తానికి అయితే ఇట్లా నచ్చింది అనమాట. అన్ని రకాల క్లాసెట్స్, ఎవ్రీథింగ్ అనేది చాలా బాగున్నాయి. సో మనం షాపింగ్ అయితే చేయొచ్చు. ఎవరైనా అంటే కూర్గులో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో, మేము ఉండే ప్లేస్కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక, సో ఇక్కడ వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నాయి, తక్కువ రేట్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సో మనకు ఉపయోగపడుతుంది. మర్చిపోయాను పీతాంబరి. ఈ పీతాంబరి అయితే మాకు చాలా అవసరం వస్తుంది. నార్మల్గా పీతాంబరి 100 గ్రామ్స్ ప్యాకెటే 50 రూపీస్ ఏమో అనుకుంటాను బయట. సో చాలా కాస్ట్లీ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పీతాంబరికి మాత్రం చాలా ఆఫర్స్ పెట్టారు. అండ్ మాకు పీతాంబరి చాలా రోజు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే మేమైతే పూజ చేస్తూ ఉంటాం కాబట్టి రోజు దీపాలను, ప్రసాదం పెట్టే చిన్న చిన్న గిన్నెలను కడుగుతూ ఉంటాము. సో పీతాంబరి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎవ్రీ మండే కూడా మేము పూజ చేస్తాం కాబట్టి మాకు చాలా అవసరము. అండ్ ఇక్కడ పీతాంబరి కూడా చాలా కాస్ట్లీనే పడుతుంది అనమాట. చిన్న ప్యాకెటే 50 రూపీస్ ఉంటుంది. సో ఇది వన్ కేజీ ప్యాకెట్ 150 రూపీస్కి ఇచ్చారు. సో చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, చిన్న ప్యాకెట్స్కి 35 రూపీస్ చెప్పారు. కాకపోతే ఎందుకు మనకి ఎట్లా ఈ పీతాంబరి ప్యాకెట్ మనకు అవసరం కాబట్టి మనం రోజు వాడతాం కాబట్టి 1 కేజీ తెచ్చుకుంటే ఇది తప్పేం లేదు కదా. 150 రూపీస్కి ఇంత పెద్ద ప్యాకెట్ వచ్చేసిందంటే చాలా గ్రేట్. అసలు బయట ఎక్కడ ఇంత దగ్గర అయితే, ఇంత తక్కువగా అయితే బయట ఎక్కడా దొరకదు. సో ఇదైతే చాలా అవసరం. ఒక కేజీ తెచ్చుకున్నాము, ఇట్లాగే ఉన్నాయనుకోండి ఇంకో 2 ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకున్న నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇంత తక్కువ రేట్కి బయట ఎక్కడ పీతాంబరి అయితే దొరకదు. సో ఇవన్నీ ఐటమ్స్ అయితే నేనైతే కొన్నాను. మొత్తానికి 6000 బిల్ చేసి చాలా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాను. అందులో కొన్ని కూరగాయలు తీసి ఎక్కడో ఒకటి పెట్టేశాను. సో గ్రాసరీస్ మాత్రమే ముందుంచుకున్నాను వాలి. అండ్ నెక్స్ట్ అన్ని రకాల జ్యూసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మేమైతే ఫ్రూటీ తీసుకొని వచ్చాము. అండ్ మేము ఇంత 5000 బిల్ చేసాం కదా, మాకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే జస్ట్ ఈ ఉపయోగం ఉంది. ఏంటి అంటే 1 కేజీ ఆనియన్స్ ఇచ్చారు, అది 9 రూపీస్కి కేజీ ఇచ్చారు అనమాట. ఆనియన్స్ ఇట్లాంటివి 3 ప్యాకెట్స్ అనమాట, 3 కేజీస్ ఆనియన్స్ ఇచ్చారు, అవి కూడా 9 రూపీస్ కేజీ ఇచ్చారు. అవి బయట నార్మల్గా ఆనియన్స్ అంటే 25 రూపీస్కి కేజీ నడుస్తుంది. సో ఇవి ఒక్కటి ఇచ్చారనమాట. అంత బిల్ చేశాం కదా. ఎవ్రీ 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పారు. కాకపోతే అట్లాంటివి ఏం లేదు, మనం మొత్తం కలిపి ఒకటే బిల్ చేస్తాం కాబట్టి ఒకటే 100 రూపీస్ తగ్గించారు. కాకపోతే ఇంకా ఫీల్ అవుతామని చెప్పేసి 2 కేజీస్ ఆనియన్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో ఇదండి, మేమైతే ఆ షాపింగ్ అయితే వెళ్ళి ఇన్ని షాపింగ్స్ అయితే తీసుకొని వచ్చాము. కానీ అక్కడ ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే వాడలేదు, అన్ని ఇలాంటి కవర్లోనే ఇచ్చారు, ఇలాంటి పేపర్ కవర్లోనే ఇచ్చారు. మొత్తం అక్కడ అన్నీ ఉన్న ఐటమ్స్ అన్ని ఇలాగే ఇచ్చారు. సో ఇదండి, నేనైతే షాపింగ్ అయితే వెళ్ళాను రిలయన్స్కి. ఇవన్నీ ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చాను, మొత్తానికి 5000 బిల్ అయితే చేసుకొని వచ్చేసాను.
సో ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే కనుక రిలయన్స్ మార్ట్ వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్ని ఆఫర్స్ అనేవి ఓకే ఉన్నాయి అన్నమాట. అవి అంత హై ప్రైసెస్ అయితే ఏం లేవు, మనం బై చేయొచ్చు అన్నమాట, కొనొచ్చు, నార్మల్గానే ఉన్నాయి. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.